హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు సమ్మర్ స్పెషల్ మామిడికాయ తురుముతో ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఎందరో డాక్టర్లు చింతపండు తినడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తుందని చెప్తున్నారు కదండి, అందుకని ఆ చింతపండుకు బదులు మామిడికాయను ఏ విధంగా వాడుకోవాలో చూపించబోతున్నానండి. నేను ఒక 3 మామిడికాయలు తీసుకున్నాను. పైన లేయర్ తీసేసి చూడండి, ఈ విధంగా గ్రేటర్ తీసుకొని ఈ విధంగా తురుముకుంటున్నాను. అన్నింటినీ ఇదే విధంగా తురుముకోవాలి. చూడండి, ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుంటున్నాను. కొలత కోసం ఏదో ఒకటి తీసుకోవాలి కదండి. నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులోకి మామిడి తురుమును గిన్నె నిండా తీసుకోవాలి. చూడండి, నేనైతే ఏ విధంగా తీసుకుంటున్నానో అదేవిధంగా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మామిడి తురుమును ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. చూడండి, ఇదే విధంగా 5 గిన్నెల మామిడి తురుమును మిక్సింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. ఇది లాస్ట్దండి, 4 తీసుకున్నాం కదా, ఇది 5 గిన్నె తీసుకుంటున్నాను. ఈ విధంగా మామిడి తురుమునంతా ఒక గిన్నెలోకి మార్చుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 5 గిన్నెలకి ఒక గిన్నె చొప్పున సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. అంటే 5 వంతులకి 1 వంతు సాల్ట్ యాడ్ చేసుకోవాలని అర్థమండి. 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. మామిడి తురుము కలర్ మారకుండా ఉండడానికి ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. చూడండి, మిగిలిన సాల్ట్ అంతా వచ్చే విధంగా ఈ విధంగా కలుపుకొని యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ అనేది తక్కువగా కలిపితే మామిడి తురుము ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి, అందుకని పర్ఫెక్ట్ కొలతలతో కలుపుకొని నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని నిల్వ చేయడం వలన 6 నెలల నుండి సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చండి. చూడండి, సాల్ట్ అంతా కరిగే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 8 జాడీ తీసుకొని షోర్ చేసుకోవాలండి. ఇలా షోర్ చేసుకున్న ఈ మామిడికాయ తురుముని పులిహోర చేసుకోవచ్చు. చింతపండు ప్లేస్లో ఈ మామిడికాయ తురుమును వాడుకోవచ్చండి. ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, టేస్ట్కి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఈ విధంగా స్టోర్ చేసుకున్నానండి. నేనైతే ఇలా స్టోర్ చేసుకున్న ఈ మామిడికాయ తురుముతో మామిడికాయ పులిహోర, మామిడికాయ చారు, మామిడికాయ పచ్చడి కూడా, తురుము పచ్చడి కూడా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. ఈ మామిడికాయ తురుము తయారు చేసే ప్రాసెస్లో ఎలాంటి వాటర్ అయితే తాకకుండా చూసుకోవాలండి. వాటర్ అస్సలు ఉండకుండా జాగ్రత్త పడాలి, లేదంటే మామిడికాయ తురుము ఖరాబ్ అయిపోతుందండి. ఓకేనండి, చింతపండుకు బదులు మామిడికాయ తురుము ఏ విధంగా తయారు చేసి స్టోర్ చేసుకోవాలో చూపించాను కదండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.